ఈ రోజు అక్క పెళ్ళి అన్నమాట కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నా హెయిర్ స్టైల్ కూడా ఈరోజు డిఫరెంట్ హెయిర్ స్టైల్ చీకట్లో చిటికలు అయిపోయే మేకప్ అంట తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా కాఫీలు తిన్నారా టిఫిన్లు తాగారా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఈ వ్లాగ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అందరము. సో ఎస్, లాస్ట్కి ఆ రోజు వచ్చేసింది, మీరందరూ అడిగే రోజు. ఈరోజు అక్క పెళ్ళి అన్నమాట. పెళ్ళి హడావిడి మొత్తం ఎలా ఉంటుందో చూపించేద్దామని వ్లాగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పెళ్ళి హడావిడి అని పెట్టుకొని ఇలా ఉందేంటి అని అనుకుంటున్నారేమో. రెడీ అయిపోదాం. ఇప్పుడు దాకా అన్ని పనులు, పొద్దున్న నుంచి అన్ని పనులు 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 ఫుల్ అన్నమాట. ఇప్పటికైతే అన్ని పనులు అయిపోయాయి, కాకపోతే ఇప్పుడు మనం రెడీ అయిపోవడం స్టార్ట్ చేయాలి. అందుకని మీ అందరికి కూడా రెడీ అయిపోయే దగ్గర నుంచి పెళ్ళి లాస్ట్ వరకు ఎలా ఉంటుందో చూపించేద్దామని అనుకున్నాను. ఇప్పుడు మొత్తం మండపం సెట్టింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కాకపోతే ఇప్పుడు నేను చూపించను. ఎందుకంటే ఆ లుక్ అప్పుడే కనిపించాలి కాబట్టి నేను ఇప్పుడు రెడీ చేస్తున్నప్పుడే చూపించాలని అనుకోవట్లేదు. మీ అందరికీ కనిపిస్తుంది, కాకపోతే చిన్న సీక్రెట్ చెప్తాను, అక్క కూడా చెప్పిందో లేదో తెలీదు. పెళ్ళి కొంచెం ఓపెన్లో చేస్తున్నాం అన్నమాట. మండపం క్లోజ్ ఉంటుంది కదా నార్మల్గా, క్లోజ్డ్ కాకుండా ఓపెన్ దాంట్లో ప్లాన్ చేస్తున్నాము. సో అందుకనే ఈ వెనక ఏదైతే కనిపిస్తుందో అంతే చూపిస్తాను నేను, తర్వాత రెడీ అయిన తర్వాత చూపిస్తా. ఈ అవతారంలో మొత్తం చూపించను నేను. అందరూ వస్తున్నారు ఆల్మోస్ట్. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేలోపు మనం తొందరగా రెడీ అయిపోయి, అక్క కన్నా ఫస్ట్ రెడీ అయిపోయి అందరిని వచ్చి మనమే రిసీవ్ చేసుకోవాలి కాబట్టి తొందరగా వెళ్ళి రెడీ అయిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ నా ఫేస్ వాష్ ఎక్కడ పెట్టిందో, మొహం మొత్తం జిడ్డు జిడ్డుగా ఉంది. ఫేస్ వాష్ చేసుకొని తొందరగా రెడీ అయిపోదాం, పదండి. సో హెయిర్ కొంచెం ప్యాక్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకుందాం ఫస్ట్. అయితే పొత్తు నుంచి చిరాకు చిరాకుగా ఉంది ఫేస్ అసలు. అండ్ ఇది మీ అందరికీ తెలుసు, దర్మావైవ్ వల్ల హైడ్రా క్లెన్జర్. ఇది మనకి న్యాచురల్ ఓట్ మిల్తో చేశారు అండ్ పిహెచ్ బ్యాలెన్స్ ఉంటుంది, సో దట్ స్కిన్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇది అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అయిపోతుంది. సో ఎస్, ఇది యూజ్ చేసేస్తున్నాను ఫేస్ వాష్, అండ్ ఫ్రెష్ ఫీల్ ఉంటుంది నాకైతే. టవల్ ఎక్కడుందో వెతకాలి ఫస్ట్ నేను. మై గాడ్, అన్ని హడావిడి హడావిడి హడావిడిగా ఉన్నాయి. వచ్చేయండి. అందరూ హడావిడి హడావిడిగా రెడీ అయిపోతున్నారు. మనం కూడా తొందరగా రెడీ అయిపోవాలి. ఇప్పుడు ఇక్కడ మాయిశ్చరైజర్, ఇది వచ్చేసి మీ అందరికీ తెలుసు న్యూట్రిడెర్మ్ వల్ల వైటమిన్ ఈ మాయిశ్చరైజర్. ఇది మనం బిఫోర్ మేకప్ కూడా యూస్ చేసేసుకోవచ్చు, సో దాట్ మనకి ప్రైమర్ లాగా కూడా యూజ్ అవుతుంది అండ్ మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు అన్ని స్కిన్ టైప్స్కి కూడా యూజ్ అయిపోతుంది. సో చాలా ఫ్రెష్గా ఉంది, అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది, ప్లస్ అన్ని ఏజెస్ వాళ్ళు కూడా యూజ్ చేసేయచ్చు. మాయిశ్చరైజర్ అయితే రాసేస్తున్నాను. ఇప్పుడు మనం మేకప్ డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత మేకప్ వేసుకున్నాము. ఫస్ట్ అయితే డ్రెస్సింగ్ చేసుకొని హెయిర్ స్టైల్ చేసుకొని మేకప్ చేసుకొని అమ్మ బాబోయ్, ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి మనము. నేను ఫస్ట్ అయితే డ్రెస్సింగ్ చేసుకొని వచ్చేస్తాను. ఒక్క నిమిషం, నేనైతే డ్రెస్సింగ్ చేసేసుకున్నాను. మేకప్ కొంచెం టైం పడుతుంది, అక్క రెడీ అవుతుంది కాబట్టి. ఆ రూమ్లో వాళ్ళు ఎంతవరకు తీసుకొచ్చారో పనులన్నీ చూసొద్దాము. మనకి ఆల్రెడీ డెకరేషన్, బాబు బాబు పరిగెత్తుతున్నాడు. నేను హెయిర్ కూడా చేసుకోలేదు, ఆ రూమ్లోకి ఒకసారి వెళ్ళేసి అక్కడ ఎంతవరకు రెడీ అయ్యారో చూసేసి వద్దాం. ఏంటి మీరు రెడీ అవ్వరా? అయితే రెడీ అవ్వరా? వామ్మో, అందరు ఎక్కడ అక్కడే కూర్చున్నారు. అయ్యయ్యో, ఏం చేస్తున్నారు ఆంటీ మీరు? కొంచెం రెడీ చేస్తున్నా. పెళ్లి చీర మీరు రెడీ చేస్తున్నారా? మా పని నేనా? నేనేం పలకాలి?
నాకేం తెలుసు అత్తాది, అసలు తనకు ఐడియానే లేదు. వీడు చూడు, వీడు ఏదో ఏదో కదిలిచ్చేసి పాపం పంచులు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. సిన్సియర్. ఎవరు ఏం కదిలినారు? ఇదేంటి, వైట్ సారీయా? ఓకే 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 ఓకే, క్యారీ ఆన్. నేను రెడీ అయిపోదాం, వచ్చేయండి. వైషు, ఇంకా ఎంత టైం పడుతుంది? 5 మినిట్స్ అంట. మనం 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ కాదు, మనం రెడీ అయిపోయి అక్కడ వెళ్ళి అందరిని రిసీవ్ కూడా చేసేసుకోవచ్చు, అది 5 మినిట్స్ అనమాట. ఇంకా నేను జ్యువెలరీ ఉంది, మేకప్ కూడా ఉంది. చేద్దాం, ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోదాం. కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నా హెయిర్ స్టైల్ కూడా ఈరోజు, డిఫరెంట్ హెయిర్ స్టైల్. లెట్స్ సీ. చీకట్లో చిటికలో అయిపోయే మేకప్ అంట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. పూజిత కూడా కష్టాలు చూడండి, పూజిత కష్టాలు చూడండి. కాదు పూజిత, అది అది నువ్వే అని కూడా కనిపించలేదు వాళ్ళకి. మేకప్ ఇలా పెట్టుకో, అదిగో వాళ్ళకి నువ్వేనా కాదనే డౌటే ఉంది ఇంకా. పూజితానేనా ఇది అడుగుతారు కామెంట్స్ లో? కన్ఫర్మ్ గా నాకైతే ఘోరంగా పాపం లైట్ కూడా కనిపించలేదు. వాళ్ళని మెచ్చుకోవాలి, ఆ లైటింగ్ లో మేకప్ వేస్తున్నారు. చెప్పులో వేసుకోవాలో అవుతాం కూడా తెలియదు, వేసేసుకున్నా. ఇంకా హెయిర్ అంటే పర్ఫెక్ట్ కావలేదు, బట్ మనకి అంటే టైం లేదు, అక్క వెళ్ళిపోయింది తీసుకుని వెళ్ళి అన్ని స్టార్ట్ అయితే ఎక్కేసుకోవడం చూస్తే పెళ్లి కూతురు ఎక్కేసింది. మనం రెడీ అయ్యి వచ్చేసరికి పెళ్లి కూతురు కూడా పైకి వెళ్ళిపోయింది. మనం చూద్దాము, మామూలుగా అందరి పెళ్ళిళ్ళు అయితే పైననే పైననే కూర్చోవాలని చూస్తాము, కానీ నాకు ఎందుకో ఈసారి అలా లేదు పైన కూర్చోాలి అని. ఎందుకంటే కింద అందరూ ఉన్నారు, కింద అందరిని చూసుకోవాలి కాబట్టి మనం ఈ ఈ రోజు కొంచెం పైకి ఎక్కడం తక్కువే. కింద అమ్మో ఫుల్ అయిపోయారు, ఒకసారి అటు లుక్ వేసుకోండి. హాయ్ పూజిత, రెడీ అయిపోయావా? ఒకసారి అలా వెళ్ళేసొద్దామా, ఎవరెవరు ఉన్నారో కనిపించేసి అందరినీ పలకరించి వద్దాం. ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిపోతారు. కాఫీలు తిన్నారా, టిఫిన్లు తాగారా? కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా? మైక్ అలవాటు అయిపోయి ఇలా పెట్టేసుకుంటున్నా నేను. అమ్మో హాయ్, అక్కడ పైకి ఎక్కాక దిగుదాం రా, పైన దిగుతాం కదా. దేవుడా, ఏంటి నావేనా మల్లెపూల స్మెల్ వస్తున్నాయి. అమ్మయ్య ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు హాయ్ అంటే అమ్మా పుజిత గాలి గాలి. పూజిత పూజిత పూజిత, ఏది మిస్సింగ్ పూజిత? పూజిత ఏది ఇక్కడ? పాపం సారీ రా, హాయ్ అంకుల్.
ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఎవరున్నారు మనకు తెలిసిన తెలిసి హాయ్ చెప్తున్నావు, తెలియని వాళ్ళకి కూడా హాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు? అంటే తెలిసిన వాళ్ళకి హాయ్ చెప్తున్నాను. మా డాక్టర్ వచ్చారు, డాక్టర్ అంకుల్ వచ్చారు, మా ఫ్యామిలీ డాక్టర్, చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ అంటే మాకు టీచ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళని ఎప్పుడు చూడలేదు నేను. సరే అంకుల్ కూర్చుని, అంకుల్ తెలుసు డాక్టర్ అంకుల్, కానీ వాళ్ళని ఎప్పుడు చూడలేదు నేను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పిలుస్తాను, అంకుల్ అని పిలుస్తాను, సార్ అని పిలుస్తాను, నా ఇష్టం అన్నమాట. ఎప్పుడు ఎలా పిలుస్తానో నాకే తెలీదు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఓ పిల్లలందరికీ మర్యాదలు బాగా జరుగుతున్నాయా? ఓ తెగలిచ్చేసుకుంటారండి, మర్యాదలు ఎక్కువైపోయినాయి. తిట్టుకున్నా పర్లేదు, మర్యాద లోటు రాకుండా చూడదు. అనిల్ అన్న వచ్చేసారు, అనిల్ అన్న, అనిల్ అన్న, అనిల్ అన్న. పాపం ఇప్పుడు వస్తున్నారు, వెళ్తే వెనక వస్తున్నా, ఆగట్లేదు. అయ్యయ్యో, హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నావు? నా పాప రాలేదా? హలో పాప. రాలేదు అన్న, వాళ్ళు దీనికి వెళ్ళారు, వేరే స్కూల్ హాలిడేస్ ఇప్పుడు. ఓకే ఓకే, బాగుంది, నైస్ కాస్ట్యూమ్. థ్యాంక్ యూ. అవయ్యో, ఈ ఫాలోయింగ్ ఇన్స్టా అది బాగా చేస్తాడు అన్న. డాన్సర్ కదా, షో చేశాం సార్ మా పరివారం. బాగున్నాను. థ్యాంక్ యూ. కూర్చోండి. హాయ్ రా. డాడీ, వాళ్ళ డాడీ. హలో సార్. హాయ్. హాయ్ హాయ్. మ్యాక్స్ అక్కకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా వరకు, నాకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కానీ నాకు తెలిసిన వాళ్ళని నేను పలకరిస్తా, అక్కకు తెలిసిన వాళ్ళని నేను పలకరించలేను కదా. ముందు ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు? నా కళ్ళు చాలా చిన్నవండి, చాలా చిన్నగా కనిపిస్తుంది నాకు.